గుంటూరు కొరటిపాడు ప్రాంతంలోని ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో రక్త పరీక్షను అందించడంలో ముందు ఉన్న ఆర్కే ల్యాబ్ 2వ బ్రాంచ్ని ఈరోజు ఉదయం 11:50 ఎమ్మెల్యే శ్రీ మోదుగుళ్ళ వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అతి తక్కువ ఖర్చుతో కూడిన అన్ని రకాల ఆరోగ్య పరీక్షలను అందిస్తున్న ఆర్కే ల్యాబ్ నూతన బ్రాంచ్ను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆర్కే ల్యాబ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వి రాజ్ కుమార్ ల్యాబ్లో ఉన్న అధునాతన యంత్ర పరికరాలను వాటి పని విధానం గురించి మోదుగుళ్ళ వేణుగోపాల్ రెడ్డికి తెలియజేశారు. సోదరుడు నర్మాల రాజ్కుమార్ గారు ఆధ్వర్యంలో ఆర్కే ల్యాబ్స్ దాదాపు ఈరోజు మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి అన్ని రకమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలకు సంబంధించినటువంటి 2వ బ్రాంచ్ని పట్టాపురం స్విమ్మింగ్ పూల్ ఎదురుగా ఓపెన్ చేయటం, దాన్ని నా చేతుల మీద ఓపెన్ చేయించడం ఆనందదాయకంగా ఉంది. అందుకని రాజ్కుమార్ గారిని అభినందిస్తూ, ముఖ్యంగా ఎందుకంటే కొట్టిపాడులో ఆల్రెడీ గత దశాబ్ద కాలం నుంచి అనేక రకమైనటువంటి సేవలు అందిస్తూ పేద ప్రజల మనసు దోచుకున్నటువంటి ల్యాబ్గా ఈ ఆర్కే ల్యాబ్ పేరుగాంచినది. మరి అదే స్ఫూర్తితోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మరి దాదాపు అన్ని హాస్పిటల్స్ తిరిగాను కానీ అన్ని ల్యాబ్స్ తిరిగాను కానీ రేట్లు పట్టుకున్నటువంటి ల్యాబ్ ఇది ఒక్కటే అని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. అందుకని ఆ రేట్లు పట్టికతోటి ట్రాన్స్పరెన్సీ అంటే వచ్చినటువంటి వాటి దగ్గర ఎక్కువ వసూలు చేయకూడదనటువంటి భావంతో ఈరోజు ఆర్కే ల్యాబ్ ద్వితీయ బ్రాంచ్ని ఓపెన్ చేయటం, అందుకని నేను ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి సిబ్బందికి నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి భావంతో ఎవరైతే వస్తారో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మరి అభినందన తెలియజేసుకుంటూ, మరొకసారి మా సోదరు రాజ్కుమార్ గారికి 2వ బ్రాంచ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ 3వ బ్రాంచ్ కూడా తొందరలో ఓపెన్ చేయాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.